నమస్కారం సుకీబౌకు స్వాగతం మన ఒంట్లో ఎముకలనేవి మన శరీరానికి ఊతగర లాంటివి మన ఎముకలు మంచి చేవగా దృఢంగా ఉంటేనే మన శరీరము దృఢంగా బలంగా ఉంటుంది ఎముకలు బలహీనమైతే పెలుసుగా మారిపోతే చిన్న చిన్న కుదుపులకు దెబ్బలకు సైతం చిటుకున విరిగిపోతుంటే మొత్తంగా మన ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది ఆస్టియోపోరోసిస్ బారిన పడ్డప్పుడు ఎముకలు ఇలాగే మెత్తగా పెలుసు బారిపోతుంటాయి మెనోపాజ్ దాటిన మహిళలకు ఎముకలు గుల్లబారిపోయే ముప్పు మరింత అధికంగా ఉంటుంది జీవగరల్ లాంటి ఎముకల్ని గుల్లగా మార్చే ఆస్టియోపోరోసిస్ జబ్బుకు కారణాలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎముక చేవగా ఉంటేనే మన శరీరం దృఢంగా ఉంటుంది ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుంటుంది ఎంత బరువునైనా మోయగలుగుతుంది కానీ ఇవాళ మనలో చాలా మందికి ముఖ్యంగా మహిళలకు ఎముకలు దృఢత్వం ఉండటం లేదు ఎముకలన్నీ బోలుగా పిడుసుగా ఉంటున్నాయి ఎముకల్లో చేవ తగ్గి ఎండుపుల్లలాగా మారుతున్నాయి ఈ దుస్థితికి కారణం ఆస్టియోపోరోసిస్ అనే జబ్బు మనలో చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు దీంతో పటుత్వం తగ్గి బోలుగా మారిన ఎముకలు చిన్న చిన్న కుదుపులకే విరిగిపోతున్నాయి ఫ్రాక్చర్లు అవుతున్నాయి ముఖ్యంగా అవసాన దశలో తుంటి ఎముకలు విరగడంతో చాలా మంది మంచానికే పరిమితమవుతున్నారు శరీర అస్తిత్వాన్ని నిలబెట్టే కీలకమైన సజీవ ఎముకలు అసలు ఎందుకు పెడుసుబారుతాయి ఎముకలు ఎండుపుల్లలాగా మారటానికి అనేక కారణాలు కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వయసుతో పాటు కొంచెం వీక్ అయిపోవడము సో దీనికి నార్మల్గా సైలెంట్ డిజీజ్ అంటాం అంటే మనకు ఆస్టియోపోరోసిస్ ఉందని చాలామందికి తెలియదు ఇది ఎవరికి వస్తుంది అవన్నీ మీకు చెప్తానండి నార్మల్గా ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్ అయి ఫ్రాక్చర్ అవుతుంటుంది నడుము కొంచెం బెండ్ అవుతుంటుంది ఇవన్నీ ఆస్టియోపోరోసిస్తో వచ్చేవి ఓన్లీ మనకు ఫ్రాక్చర్ అయ్యి మనం ఏమైనా టెస్ట్ చేసినప్పుడు మనకు ఆస్టియోపోరోసిస్ ఉందని తెలుస్తుంది మనకు ఎక్కడో ఒకసారి ఫుట్బాల్ ఆడేటప్పుడు బోన్ ఇరిగింది అనుకోండి అది ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ కాదు ఇదంతా మనకు ఏజ్ ఆఫ్ 50-60 తర్వాత ఎల్డర్లీస్లో కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ స్మాల్గా ట్రిప్ అయినప్పుడు హిప్ ఫ్రాక్చర్ అని కావచ్చు రిస్ట్ ఫ్రాక్చర్ అని కావచ్చు దీస్ యూజువలీ ఆర్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ ఏజ్తో వచ్చేది బోన్స్ వీక్ అయ్యే మూలంగా దిస్ ఈజ్ మచ్ మోర్ కామన్ లేడీస్లో ఎక్కువ వస్తుంది కంపేర్ టు మెన్ అండ్ ఆల్సో లేడీస్కి కానీ మెనపాజ్ తర్వాత ఏజ్ ఆఫ్ 50 తర్వాత బోన్లో కాల్షియం చాలా తగ్గుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ బేసిస్ సో 60-65 తర్వాత వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వచ్చి బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఉంటుంది ఆస్టియోపోరోసిస్ వచ్చేది మనం 50-60 ఇయర్స్ తర్వాతే అనుకుంటాము 70-80 తర్వాత కానీ దీన్ని మనము ఎట్లా మనం దాన్ని వీక్నెస్ వచ్చేది ప్రివెంట్ చేయాలంటే మనకు కాల్షియం ఇంటేక్ చిన్నప్పటి నుంచి ఉండాలి సో ఐఎమ్ నాట్ సెయింగ్ మనం కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోవాలని డయటరీ కాల్షియం డయటరీ సోర్సెస్ ప్రోటీన్ అన్ని రిచ్ ఉండి బోన్ స్ట్రాంగ్ ఉంటాయి సో వయసు అయిన తర్వాత మనకు కాల్షియం తగ్గిపోతుంటే మనకు ఎర్లియర్ బోన్ స్ట్రాంగ్ ఉంటే అప్పుడు కాల్షియం తగ్గిపోయినా కానీ లేట్ స్టేజ్లో మనకు ఓన్లీ 80-90 ఇయర్స్కి వచ్చినప్పుడు ఆస్టియోపోరోసిస్ వస్తుంది మనకు బిగినింగ్ నుంచి బోన్ స్ట్రాంగ్ లేకపోతే ఆ సేమ్ కాల్షియం లాస్ మన వయసుతో పాటు వచ్చేదాంతో 50-60కే తెలిసిపోతుంది నార్మల్గా మనం జనరలీ బోన్ మాస్ అని ఒకటి క్యాలిక్యులేట్ చేస్తామంటే పీక్ బోన్ మాస్ అంటే మనకు మ్యాక్సిమం బోన్ మన బాడీలో ఉండేది ఇస్ అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 30-40 ఉంటుంది దాని తర్వాత బోన్స్ తగ్గుతూ వీక్ అయిపోతూ ఉంటాయి ఆ పీక్ బోన్ మాస్ మనకు వచ్చేది బికాస్ ఆఫ్ స్ట్రాంగర్ మసిల్స్ అండ్ స్ట్రాంగర్ లోడింగ్ మెన్లో పీక్ బోన్ మాస్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకు లేటర్ ఆన్ లైఫ్లో కానీ ఆ బోన్ పోయినా కానీ లేడీస్తో కంపేర్ చేస్తే బోన్ తక్కువ లాస్ అవుతుంది సెకండ్ ప్రాబ్లమ్ ఇస్ ఆల్సో లేడీస్తో కంపేర్ చేస్తే లేడీస్కి ఏమవుతుంది అంటే వాళ్ళకు హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు మెనపాజ్ అయినప్పుడు ఇట్ కెన్ బి సర్జికల్ మెనపాజ్ అంటే హిస్టెక్టమీ ఓవరీస్ అవన్నీ మనం చిన్న వయసులో తీసినప్పుడు దాని తర్వాత ఇమీడియట్గా బోన్ లాస్ ఇమీడియట్గా ఎక్కువైతుంది ఆర్ మనకు ఏజ్తో పాటు మెనపాజ్ 45-50 ఇయర్స్కి వచ్చినప్పుడు అప్పుడు బోన్ లాస్ ర్యాపిడ్గా ఎక్కువైతే యాజ్ కంపేర్ టు ద మెన్ సో టూ రీజన్స్తో కలిసి లేడీస్లో ఆస్టియోపోరోసిస్ మొగలతో కంపేర్ చేస్తే వీకర్ ఉంటుంది ఆస్టియోపోరోసిస్ మీకు డిస్క్రైబ్ చేసినట్లా ఇట్ ఈస్ కాల్డ్ ద సైలెంట్ డిజీజ్ అంటే దానికి సిమ్టమ్స్ ఏమి ఉండవు 90% పాపులేషన్లో నాకు ఆస్టియోపోరోసిస్ ఉందని కానీ వాళ్ళకి తెలియదు కొంతమందికి ఎప్పుడోసారి లైట్గా బ్యాక్ పెయిన్ ఉండొచ్చు బోన్ పెయిన్స్ ఉండొచ్చు బట్ దట్ ఈస్ నాట్ కామన్ మోస్ట్ ఆఫన్ ఆస్టియోపోరోసిస్ మనం డాక్టర్ని కలిసిన తర్వాత ఎక్స్రే చూసి బోన్ డెన్సిటీ టెస్ట్ని డెక్సా స్కాన్ చేసి అప్పుడు మనం దాన్ని డయాగ్నోస్ చేయవచ్చు బోన్స్ వీక్ ఉన్నాయి ఆస్టియోపోరోసిస్ ఉందని మన ఎముకలు మొత్తం శరీరానికి ఊతగర్ర లాంటివి
సజీవ కణజాలంతో కూడిన ఈ ఎముకల్లో ఎప్పటికప్పుడు పాత కణాలు అంతరిస్తూ కొత్త కణాలు పుట్టుకొస్తూ ఉండాలి. ఏ కారణంగానైనా తరిగిపోతున్న పాత ఎముకకు సరిసమానంగా కొత్త ఎముక ఏర్పడకపోతే ఉన్న ఎముక పెడుసుబారిపోవడం మొదలవుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఎముకలు పెడుసుబారిపోవడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇందుకు ప్రధానంగా వయసుతో పాటు ఎముకలు బలహీనం కావటం ఒక కారణమైతే మెనోపాజ్ తర్వాత శరీరంలో కీలకమైన ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ హార్మోన్లు వేగంగా తగ్గుముఖం పట్టడం మరొక కారణంగా ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ బారిన పడ్డప్పుడు చిన్న చిన్న దెబ్బలకు కుదుపులకు సైతం ఎముకలు చిటుక్కన విరిగిపోతూ ఉంటాయి. చివరికి గట్టిగా తుమ్మినప్పుడు దగ్గినప్పుడు సైతం ఎముకల్లో ఫ్రాక్చర్లు అవుతుంటాయి. ఆస్టియోపోరోసిస్ అనేది మన ఎముకల్లో కాల్షియము మినరల్స్ కరెక్ట్గా ఉన్నా సరే, ఎముకల్లో కొలాజన్ కరెక్ట్గా ఉన్నా సరే ఎముకల ఒక డెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎముకలు ఏదైతే గట్టిగా రాయలాగా స్టోన్ లాగా ఉండాలో అవి మెత్తబడిపోవడం, ఎముకల్లో ఉన్న మాస్ డెన్సిటీ డెన్సిటీ ఆఫ్ ది మాస్ తగ్గిపోవడం అనేది ఆస్టియోపోరోసిస్. మనం ఒకవేళ ప్రపోర్షనలేట్గా మన ఎముకల్లో కాల్షియము లేకపోతే కొలాజన్ ఈ రెండు చూసుకుంటే దాని ప్రపోర్షన్స్ ఈక్వల్గానే ఉంటాయి, కానీ మాస్ ఆఫ్ ది బోన్ విల్ బి వెరీ లెస్. సో దానివల్ల ఏంటంటే బోన్ సాఫ్ట్గా అవ్వడం, ఊరికే వంగిపోవడం, ఒకవేళ చిన్న చిన్న విషయాలకి అంటే కాలు జారు కింద పడంగానే విరిగిపోవడం, అండ్ మనం నడిచినప్పుడు కూడా ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు కూడా విపరీతమైన పెయిన్ రావడం ఇలాంటివి ఉంటాయి. దీంట్లో టూ టైప్స్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ ఉంటాయి. ఫస్ట్ ది మోస్ట్ కామన్ విచ్ ఇస్ టైప్ వన్ టై ఆస్టియోపోరోసిస్. ఇదేంటంటే మన ఏజ్ పెరిగే కొలది బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్. ఇంకోటి టైప్ టూ ఆస్టియోపోరోసిస్. ఇదేంటంటే మన బాడీలో డెఫినెట్ కాజ్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఏమన్నా మెడిసిన్స్ ఆటో ఇమ్యూన్కి వాడే మెడిసిన్స్ వల్ల కానీ బోన్స్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల బోన్ డెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. ఇది సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి మనం కంపేర్ చేసుకుంటే ఆస్టియోపోరోసిస్ ఎక్కువ ఆడవాళ్ళ వస్తుంది. దీనికి రీజన్స్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటాం, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అండ్ సన్లైట్ అసలు ఎక్స్పోజర్ ఆడవాళ్ళకి చాలా తక్కువ ఉండటం వల్ల మన ఇండియాలో చాలామంది ఇప్పటికీ పాత జనరేషన్లో ఆడవాళ్ళు బయటకు పనిచేయడానికి ఎక్కువ వెళ్ళకపోవడం వల్ల సన్లైట్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. అండ్ మనకి ఫిజికల్ యాక్టివిటీస్ అంటే రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అవన్నీ కూడా ఆడవాళ్ళకి తక్కువ ఉంటాయి. కాబట్టి ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ యూజ్ చేయమో ఎక్కువ వాటిని వెయిట్ బేరింగ్కి వాడమో ఆ బోన్లో ఉన్న డెన్సిటీ అంటే బోన్లో ఉన్న కాల్షియం అండ్ యాజ్ వెల్ యాజ్ కొల్లాజన్ ఒకే టైంలో తగ్గడం వల్ల మనకి ఆస్టియోపోరోసిస్ అనేది వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి 40 ఇయర్స్ వచ్చి ఒక ఫీమేల్ కానీ మేల్ కానీ మార్నింగ్ లెగిసిన తర్వాత నడుస్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళంగానే మొత్తం బోన్స్ అన్నీ పెయిన్ వస్తున్నాయండి. నైట్ పడుకుంటున్నప్పుడు కూడా మనకి చేతులు కాళ్ళు అండ్ మోస్ట్లీ స్పైన్ ఆటల్లో బాగా నిప్పులు వస్తూ ఉంటాయి అండ్ జాయింట్స్ కూడా ఎక్కువ అరుగుతూ ఉన్నాయి. అండ్ ఓవరాల్ అంటే బాడీలో ప్రతి పార్ట్లోనూ ఎంతో కొంత డిస్కంఫర్ట్ ఉంది నడుస్తుంటే అని మనకు చెప్పినప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ యూజువల్గా ఆస్టియోపోరోసిస్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకి ప్రజెంట్ అయ్యేది జనరల్గా ఏంటంటే ఏదైనా చిన్న బాత్రూంలో ఏదైనా వెయిట్ ఎత్తడము అవి చేసిన తర్వాత నడుము పట్టేస్తూ ఉంటుంది, లేదంటే చేతుల్లో విపరీతమైన నొప్పి వచ్చి హాస్పిటల్కి వస్తుంటారు. సో అప్పుడు మనం ఈ పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసి చూస్తే చిన్న చిన్న మన బ్యాక్ బోన్లో వర్టిబ్రల్ బాడీస్లో మోస్ట్లీ డార్సల్ స్పైన్ అంటే ఛాతి భాగము నడుము భాగంలో ఉన్న ఎముకల మధ్యలో చిన్న కంప్రెషన్ ఫ్రాక్చర్స్లా కావడం, లేదంటే రిస్ట్ జాయింట్లో కంప్రెషన్ ఫ్రాక్చర్స్లా కావడం, లేదంటే హిప్ జాయింట్స్లో మన హెడ్ ఆఫ్ ది ఫీమర్ హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అవ్వడం ఇలాంటివి చాలా కామన్గా చూస్తుంటాం. ఈ పోస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత మనం ఆ స్టీరాయిడ్ యూజ్ అయితే ఇప్పుడు కొంచెం కొన్నాళ్ళు మనం తప్పక వాడాల్సి వచ్చిందో దానివల్ల కూడా ఆస్టియోపోరోసిస్ చాలా కామన్గా చూస్తున్నాం మనం. హిప్ జాయింట్ ఫ్రాక్చర్స్, హిప్ జాయింట్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అండ్ ఆల్సో ఆస్టియోపోరోసిస్ కూడా ఈ కోవిడ్ ఇరా తర్వాత చాలా పెరిగినాయండి. అండ్ ఆస్తమా పేషెంట్స్కి ఎప్పుడైతే మనం ఈ స్టీరాయిడ్స్ లాంగ్ టర్మ్ ఇన్హేలింగ్ స్టీరాయిడ్స్ వాడతామో వాళ్ళలో కూడా చాలా వరకు మనం ఆస్టియోపోరోసిస్ చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్కి, రొమటైడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి కీళ్ళవాతం లాంటి పేషెంట్స్కి కూడా మనం ఏదైతే ఇమ్యూనోథెరపీ కానీ లేకపోతే యాంటీ రొమాటిక్ డ్రగ్స్ కానీ లేకపోతే ఐవి స్టీరాయిడ్స్ కానీ ఓరల్ స్టీరాయిడ్స్ కానీ లాంగ్ టర్మ్ ఎవరైతే వాడతామో వాళ్ళలో కూడా ఆస్టియోపోరోసిస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ వ్యాధితో ఉన్న పెద్ద చిక్కు ఏంటంటే ఎముకలు పూర్తిగా బోలుగా మారిపోయి గుల్లగా మారే వరకు బయటపడదు. జబ్బును గుర్తించేసరికల్లా ఎముకలు పూర్తిగా పెలుసుబారిపోతుంటాయి. అయితే కొన్ని అనుమానిత లక్షణాలు పసిగట్టడం ద్వారా ఆస్టియోపోరోసిస్ ను మనం ముందుగానే గుర్తించవచ్చు. మన ఒంట్లో జీవగర్రల్లాంటి ఎముకల్ని డొల్లగా మార్చే
ఆస్టియోపోరోసిస్ ను ముందుగానే ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎముకలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఒకవైపు ఎముక క్షీణతకు గురవుతూ ఉంటే మరోవైపు కొత్తగా ఎముక నిర్మాణం జరుగుతూ ఉంటుంది. మన ఎముకల్లో ఈ జీవ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ సమతౌల్యంగా సాగుతున్నంత కాలం మన ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ సమతౌల్యం లోపించినప్పుడు ఎముకలు గుల్లబారటం మొదలవుతుంది, ప్రధానంగా మహిళల్లో. అది కూడా నెలసరి నిలిచిపోయే దశ. అంటే మెనోపాజులో ఈ ఎముకల బోలు వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోవడంతో ఎముకలు పెడుసుబారుతూ ఉంటాయి. సాధారణంగా మనమంతా గుండె జబ్బులు, క్యాన్సర్ల గురించి భయపడుతూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. కానీ ఆస్టియోపోరోసిస్ గురించి పెద్దగా పట్టించుకోం. కానీ 65 ఏళ్లు దాటిన మహిళల్లో 85% మందిలో ఎముకలు గుల్లబారి ఉంటున్నాయని చెబుతారు డాక్టర్లు. ఆస్టియోపోరోసిస్తో సిమ్టమ్స్ మనకి ఏముంటాయంటే, బోన్స్ వీక్ అయ్యే కొద్దీ స్మాల్ ట్రిప్ అయినా కానీ రిస్ట్ ఫ్రాక్చర్ రావచ్చు, ఇక్కడ చేతి దగ్గర ఫ్రాక్చర్ రావచ్చు, స్మాల్ ట్రిప్ అయినా హిప్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. ఇవన్నీ ఎల్డర్లీ ఏజ్లో ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 70 చాలా కామన్. కొంతమందికి స్పైన్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, నడుము కొంచెం కొంచెం వంగిపోతుంటుంది. సో స్పైన్ స్ట్రెయిట్ ఉండేది, వయసు అయ్యే కొద్దీ 50, 60, 70 తర్వాత బెండ్ అవుతుంటాయి. దీస్ ఆర్ ఆల్ మల్టిపుల్ బోన్స్, స్పైన్లో మల్టిపుల్ బోన్స్ ఉండి వీక్ ఉన్నప్పుడు అట్లా ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ వస్తుంటాయి. సో దీంతో బోన్స్ వీక్ అవుతాయి, స్మాల్ ఇంజరీస్, రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్స్ వస్తాయి. అండ్ దాన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఇట్స్ ఆబ్వియస్లీ మెడిసిన్స్, అవన్నీ వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ మనం టెస్ట్ చేసేది, కన్ఫర్మ్ టెస్ట్ ఫర్ ఆస్టియోపోరోసిస్ ఇస్ వాట్ యూ కాల్ అ బోన్ డెన్సిటీ అండి. దిస్ ఇస్ అ సింపుల్ ప్రొసీజర్. సాధారణంగా బోన్ డెన్సిటీ మనం ఎవ్రీ ఇయర్ చేపించుకోము. వీ నార్మలీ రికమెండ్ టు డూ ఇట్ ఎవ్రీ 2 to 3 ఇయర్స్ ఆస్టియోపోరోసిస్ ఉంటే. ఆస్టియోపోరోసిస్ లేని వాళ్ళకి స్క్రీనింగ్ ప్రొసీజర్ WHO ప్రకారంగా మెనపాజ్ అయిన తర్వాత 10 ఇయర్స్కి చేయాల్సిందే. సో ఆల్ లేడీస్కి ఆస్టియోపోరోసిస్ బోన్ డెన్సిటీ టెస్ట్ డెక్సా స్కాన్ ఉంది. ఎనీ ల్యాబ్లో అరౌండ్ 3,000 రూపీస్ వరకు అవుతుంది. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 60 అందరూ చేయించుకోవాలి, నాట్ ఫర్ ద హోల్ బాడీ, ఫర్ ద హిప్ అండ్ ద స్పైన్. దీని తర్వాత ఆస్టియోపోరోసిస్ ఎంత ఉంది చూసుకొని దానికి మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎవ్రీ 3-4 ఇయర్స్కి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో డెక్సా స్కాన్ ఆర్ బోన్ డెన్సిటీ రెండు సేమే అండి. ఫర్ ద హిప్ ఆర్ ద స్పైన్ చేసేది ఇస్ ద కన్ఫర్మ్ టెస్ట్ ఫర్ ఆస్టియోపోరోసిస్. ఎక్స్రేతో మనకు కన్ఫర్మ్గా తెలియదు, సో ఈ టెస్ట్ చేయాల్సిందే. ఆస్టియోపోరోసిస్ వ్యాధి లక్షణాలు ప్రారంభంలో ఏమీ కనిపించవు, కానీ ఎముకలు లోపల క్షీణిస్తూనే ఉంటాయి. ఎప్పుడో సమస్య మరీ తీవ్రమై ఎముకలు విరిగిపోయినప్పుడు కానీ ఆ విషయం స్ఫురణకు రాదు. శారీరక శ్రమ లేకపోవటం, అతిగా మద్యపానం చేయటం, పొగ తాగటం వంటివి ఆస్టియోపోరోసిస్ రావటానికి గల కారణాల్లో కొన్ని. ఇవి కాకుండా నూనె మసాలాలు, విరివిగా వాడే ఆహార పదార్థాలు, దీర్ఘకాలికంగా మందులు వాడటం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కీళ్లనొప్పుల కారణంగా చాలా రోజులుగా స్టెరాయిడ్లు వాడుతూ ఉండటం, మూర్ఛరోగం మందులు కూడా ఎముకలు గుల్లబారిపోయేలా చేస్తుంటాయి. ఎముకలు పెడుసుబారి ఎండు పుల్లలుగా మారుతున్న కొద్దీ చిన్న చిన్న కుదుపులకు, దెబ్బలకు సైతం ఎముకలు చిటుక్కున విరిగిపోతూ ఉంటాయి. ఎముకలు ముట్టుకుంటే నొప్పిగా ఉంటుంది. ముఖ్యంగా నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్కి పర్టికులర్గా యాజ్ ఎ స్పైన్ సర్జన్ మేము చాలా లేటెస్ట్ అడ్వాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ స్పైన్లో ఉన్నప్పుడు అందరికీ ఆపరేషన్ అవసరం పడదు. ఓన్లీ వెరీ ఫ్యూ, ఐ వుడ్ సే ఓన్లీ 10 to 20% వాళ్ళకే సర్జరీస్ అవసరం పడతాయి. అది ఎవరంటే, మనకి ఫ్రాక్చర్ అయిన తర్వాత ఒక 3 to 6 వీక్స్ చూస్తాం బెడ్ రెస్ట్ ఇచ్చి. ఆ రెస్ట్లో కూడా కొన్ని ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ లాంటివి మనం చెప్తూ ఉంటాం. సో ఆ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత కూడా పెయిన్ తగ్గకపోవడం, ఫ్రాక్చర్ ఎంఆర్ఐలో రిపీటెడ్ ఎంఆర్ఐలో చూసినా కూడా హీల్ అవ్వకపోవడం, అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి సర్జరీ అడ్వైజ్ చేస్తాం. ఈ సర్జరీస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏదైతే ఎముకలు మనకి స్పైనల్ కార్డ్ నుంచి దూరంగా ఉన్నాయో, స్పైనల్ కార్డ్ ఇంజరీ జరిగిన సందేశాలు ఏమీ లేవో అండ్ అన్స్టేబుల్గా లేవో, మరి అలాంటి సిచ్యువేషన్లో మనం స్టెంట్, వర్టిబ్రల్ బాడీ స్టెంట్ అనే కొత్త పరికరం ఒకటి ఇన్వెంట్ చేసాం. దాంట్లో ఏంటంటే, ఒక చిన్న నీడిల్, లోకల్ ఎనెస్థీషియా ఇచ్చి పేషెంట్కి మన వర్టిబ్రల్ బాడీలో ఒక చిన్న నీడిల్ ఇన్సర్ట్ చేస్తాం. అది మన ఎక్స్రే గైడెన్స్తో చేసి, ఆ నీడిల్ ఆల్మోస్ట్ మన బాల్ పాయింట్ పెన్ రీఫిల్ అంత ఉంటుంది. ఆ నీడిల్ ద్వారా మనం ఒక చిన్న వైర్ పంపించి, ఆ వైర్లోంచి ఒక మెటల్ డివైస్ స్టెంట్ అంటారు, ఆ స్టెంట్ని పంపించి ఆ బోన్, ఇరిగిన బోన్ హైట్ని మళ్ళీ మనం నార్మల్ హైట్కి తీసుకురావచ్చు.
ఇదివరకు ఏంటంటే మనం వర్టిబ్రోప్లాస్టీ కైఫోప్లాస్టీ అని చేసేవాళ్ళం. అందులో ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడైతే బెలూన్ లాంటిది ఒక డివైస్ కైఫోప్లాస్టీలో మనం ఆ నీడిల్ ద్వారా పంపిస్తామో ఆ బెలూన్ మళ్ళీ మనం తీసేయినప్పుడు మనం ఏదైతే ఆ బెలూన్ ఇన్ఫ్లేట్ చేసి హైట్ పైకి తీసుకొస్తామో అది మళ్ళీ కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే ఈ స్టెంట్ అనేది మనం వేసినప్పుడు అది లోపలికి వెళ్ళి ఆ బోన్ ఏదైతే ఇరిగిందో దాన్ని మళ్ళీ నార్మల్గా చేసి అలాగే పట్టుకుంటుంది. సో అలా పట్టుకుంటాం వల్ల మనకి హైట్ నార్మలైజ్ అవుతుంది అండ్ ఇమీడియట్గా ఆ నీడిల్ మనం బయటకు తీసిన తర్వాత పేషెంట్ ఒక 10 to 15 minutes తర్వాత ఏమీ నొప్పి లేకుండా కంప్లీట్లీ నార్మల్గా నడిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనకి అది వర్టిబ్రల్ బాడీ బాగా ఫ్రాక్చర్ అయ్యి వెన్నుపామును టచ్ అవుతూ ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా మనం మినిమల్లీ ఇన్వేసివ్ సిస్టమ్ యూజ్ చేసి స్క్రూస్ చుట్టుపక్కల సిమెంట్ వేసి అసలు ఆ స్క్రూస్ గట్టిగా పట్టుకునేటట్టు ఊడకుండా చేసి మనం సర్జరీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆస్టియోపోరోసిస్కి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనేది ప్రివెన్షన్ అండి. ఎవ్రీ డే మనందరం ఒక 1 hour to 2 hours మన బాడీ మీద స్పెండ్ చేసి ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, అది కూడా అవుట్డోర్ యాక్టివిటీస్ చేయాలి. ఎముకల్ని గుల్ల చేసే ఆస్టియోపోరోసిస్ జబ్బును ఎంత త్వరగా గుర్తించి అంత త్వరగా చికిత్స మొదలు పెట్టాలి. ఆలస్యం అవుతున్న కొద్దీ ఎముకలు పూర్తిగా పెళుసుబారిపోతాయి. చివరి దశలో చికిత్స మొదలు పెట్టినా అంత మంచి ఫలితం ఉండదని చెబుతారు డాక్టర్లు. ఆస్టియోపోరోసిస్కు చికిత్స ఎలా ఉంటుందో, ఎముకల పటిష్టత కోసం చిన్న వయసు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నెముకలు ఎముకల సాంద్రత క్రమేణ తగ్గుతూ పోవడం వల్ల వెన్ను పూసలన్నీ కలిసిపోయి వెదురు బొంగులా తయారై ముందుకు వంగిపోతుంది. ఈ ప్రభావం కీలకమైన గుండె ఊపిరితిత్తులపై ఎక్కువగా ఉంటుంది. ఎముకలు బోలుగా మారటాన్ని మనం ఎక్స్రే సాయంతో గుర్తించటం కష్టం. బాగా ముదిరిపోయిన తర్వాతే ఎముకలు పెలుసుబారినట్లు మనకు ఎక్స్రేలో తెలుస్తుంది. అయితే డెక్సా స్కానింగ్, బోన్ డెన్సిటీ పరీక్షల సాయంతో ఎముకలు పెలుసుబారటాన్ని డాక్టర్లు ఇప్పుడు తేలికగానే గుర్తించగలుగుతున్నారు. బోన్ డెన్సిటీ స్కాన్ పరీక్షలో ఎముకలు ఎంత మేరకు గుల్లబారాయన్న విషయాన్ని నిర్ధారించుకొని తదనుగుణంగా డాక్టర్ సలహా మేరకు కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్లను మొదలుపెట్టడం మంచిది. కొన్ని రకాల మందులు కూడా బాగా పనిచేస్తాయి. ఎముకలు ఎండుపుల్లలాగా మారాయని తెలిసిన తర్వాత మనలో చాలామంది కాల్షియం సప్లిమెంట్లను వాడటం మొదలు పెడుతూ ఉంటారు. నిజానికి ఈ సప్లిమెంట్లతో ఫలితం అంతంత మాత్రమే అంటారు నిపుణులు. ఆస్టియోపోరోసిస్ ఉండే పేషెంట్స్కి ద మెయిన్ మనకు ట్రీట్మెంట్ ఇచ్చే ఆప్షన్స్ కన్నా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. 1, డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. సో యూ కెన్ హ్యావ్ ఎగ్, పన్నీర్, న్యూట్రిషన్స్ ఫుడ్ ఏమైనా తీసుకోవచ్చు. 2, కాఫీ అండ్ ఆల్ దిస్ కాజెస్ మోర్, ఆల్కహాల్ కాజెస్ మోర్ వీకెనింగ్ ఆఫ్ ద బోన్స్. ఇవన్నీ మనం లిమిట్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ చేసేది మోస్ట్ ఇంపార్టెంట్. బ్రిస్క్ వాకింగ్ 1/2 hour చాలా ఇంపార్టెంట్. వాకింగ్ చేయలేకపోతే వేరే ఎక్సర్సైజ్ విత్ వెయిట్స్తో చేయవచ్చు, డంబెల్స్తో చేసుకోవచ్చు. సో వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీథింగ్ దట్ మన మసిల్స్ కంట్రాక్ట్ చేసినప్పుడు, మన మసిల్స్ స్ట్రాంగ్ ఉంటే అది బోన్ మీద లోడ్ పడి ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉంటుంది. సో మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ ఆస్టియోపోరోసిస్ ప్రివెన్షన్ కోసము. సో డైటరీ చేంజెస్లో న్యాచురల్ సోర్సెస్ కాల్షియం తీసుకోవచ్చు. కాల్షియం సప్లిమెంటేషన్ ఆబ్వియస్లీ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేస్తాము. దీంతోపాటు మన ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. సన్లైట్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్ బికాజ్ మనకు ఆస్టియోపోరోసిస్ ప్రివెంట్ చేయాలంటే విటమిన్ డి మన బ్లడ్లో నార్మల్ ఉండాలి. విటమిన్ డి నార్మల్ ఉండేది మనం ఓన్లీ సన్లైట్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు. సన్లైట్ ఎక్స్పోజర్ బిట్వీన్ 9 to 4 లోపల వీక్లీ 5 days అట్లీస్ట్ ఫర్ 15 to 20 minutes సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు. దాంతో మనకు విటమిన్ డి నార్మల్ ఉంటుంది. విటమిన్ డి తక్కువ ఉంటే రొటీన్ ల్యాబ్స్ చాలా దగ్గర విటమిన్ డి టెస్ట్లు చేస్తున్నారు. ఆ సప్లిమెంట్స్ తీసుకొని మనం మెయింటైన్ చేసినా సరిపోతుంది. దీంతోపాటు కాల్షియం వాడాలా అండ్ మెడిసిన్స్ ఆల్సో చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో సర్టన్లీ మనకు ఆస్టియోపోరోసిస్ వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు స్టేజెస్ ఆఫ్ బోన్ డిజీజ్లో వీ హ్యావ్ నార్మల్ బోన్, దెన్ నెక్స్ట్ ఇస్ ఆస్టియోపీనియా. ఆస్టియోపీనియా అంటే కొంచెం వీక్ ఉండేది, దాని తర్వాత వచ్చేది ఆస్టియోపోరోసిస్. దిస్ ఇస్ అ డబ్ల్యూహెచ్ఓ డెఫినేషన్, నార్మల్, ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్. సో ఏ స్టేజ్ ఉన్నట్లు పక్కంగా దానికి మనం మందులు ట్రీట్మెంట్ అవన్నీ చేసుకుంటే రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్ ఓవర్ 1 year సిగ్నిఫికెంట్గా 50% తగ్గుతుంది. అండ్ ఆల్సో ఆస్టియోపోరోసిస్ వచ్చినది ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ మనకి ఏదో మనం బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే 2 days బీపీ తగ్గుతుందని, దీనికి అట్లా కాదండి. ఆ మందులు వేసుకొని ఎక్సర్సైజ్ చేస్తే స్లోగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. విల్ టేక్ 1 to 2 years టు షో ఇంప్రూవ్మెంట్, బట్ ఇట్ ఈస్ అ లాంగ్ ప్రోసెస్.
మనకు అది ఆస్టియోపరోసిస్ వచ్చేకి సడన్గా ఒక రోజు రాదు, ఇంప్రూవ్మెంట్ ఆల్సో సడన్గా ఒక రోజులో రాదు. సో ఇట్ ఇస్ అ గ్రాజువల్ ప్రాసెస్ అండ్ విత్ ఫిజియోథెరపీ, విత్ ఎక్సర్సైజెస్, విత్ మెడిసిన్స్. మనకి మెడిసిన్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆస్టియోపరోసిస్కి. వీక్లీ వీక్లీ ట్యాబ్లెట్స్ ఉంటాయి, కొన్ని ఇయర్లీ వన్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, కొంతమంది సివియర్ కేసెస్లో డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో అలాంగ్ విత్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజ్, ఈ మందులు వాడే కొద్దీ ఆస్టియోపోరోసిస్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆల్సో వీ కెన్ డిలే ఇట్ ఫ్రమ్ బికమింగ్ వర్స్ ఆల్సో. మన శరీరానికి జీవగర్ర లాంటి ఎముకల్ని ఎండు పుల్లలుగా మార్చేసి మలివయసు జీవనాన్ని దుర్భరంగా మార్చే ఆస్టియోపోరోసిస్ వ్యాధిని కేవలం రెండింటే రెండు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలా వరకు నివారించుకోవచ్చు. ఇందుకు మనం చేయాల్సిందల్లా చిన్న వయసు నుంచే వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకోవటం, రెండు పాలు పాల పదార్థాలని ప్రతినిత్యం తీసుకోవటం. ముఖ్యంగా అమ్మాయిలు చిన్న వయసు నుంచే స్కిప్పింగ్ వంటి వ్యాయామాన్ని సాధన చేయటం, రోజుకు కనీసం ఒక గ్లాసుడు పాలను తప్పనిసరిగా తాగటం ద్వారా ఎముకల్ని పటిష్టంగా ఉంచుకోవచ్చు. అలాగే ఉదయం కానీ సాయంత్రం కానీ కాసేపు నీరెండకు నిలబడటం వల్ల ఎముకలకు అత్యావశ్యకమైన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఇలా ఆహార వ్యాయామాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఎముకల బోలు వ్యాధికి ఆదిలోనే చక్కగా అడ్డుకట్ట వేయచ్చు, మన ఎముకల్ని పటిష్టంగా చక్కటి ఆరోగ్యంతో ఉంచుకోవచ్చు. మలి వయసులో మహిళల పాలిట పెనుశాపంగా పరిణమించే ఆస్టియోపోరోసిస్ ను నివారించుకోవడం అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. చిన్న వయసు నుంచి పాలు పాల పదార్థాలని ఆహారంలో ఒక భాగంగా తీసుకోవడం, రోజు కాసేపైనా ఎండలో నిలబడడం, అవసరమైతే కాల్షియం సప్లిమెంట్లను వాడుకోవడం ద్వారా ఎముకల్ని బోలుగా మార్చే ఆస్టియోపోరోసిస్ జబ్బును మనం చాలా వరకు నివారించవచ్చు.